సురక్షితం సుఖవంతం ఇది సంస్థ నినాదం. అరచేతిలో ప్రాణం, దారి పొడవున భయం అంటూ డ్రైవింగ్ తీరుపై నిలదీస్తున్న జనం. ఈ నేపథ్యంలో భద్రతపై భరోసా ఏది? ఘోర ప్రమాదాల్లో పదుల సంఖ్యల్లో జనం విగత జీవులుగా మారుతున్నారు. మరి తప్పు డ్రైవర్దా, లోపం రోడ్డు నిర్మాణానిదా, ప్రయాణం ప్రమాదం? రెడ్ అలర్ట్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. ఆర్టీసీ బస్సులో ప్రయాణమంటేనే ఓ భరోసా, సురక్షితంగా గమ్యస్థానం చేరొచ్చన్న నమ్మకం. కానీ ఆ నమ్మకానికి ఎక్కడ గండి పడుతోంది? ఘోర ప్రమాదాలకు కారణమేంటి? భద్రత కేవలం నినాదమేనా, సురక్షిత ప్రయాణం మాటలకేనా, ప్రయాణికుల రక్షణపై భరోసా లేదా? ఆర్టీసీ బస్సులను ఆశ్రయించే జనాన్ని తొలుస్తున్న ప్రశ్నలివి. కొద్ది రోజులుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఈ సందేహాలను లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై చర్చకు దారితీస్తున్నాయి. అదే సమయంలో ప్రధాన రహదారుల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలను ఎత్తిచూపుతున్నాయి. అయినా డ్రైవింగ్లో నిర్లక్ష్యం, రక్షణలో అలసత్వం కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజీవ్ రహదారిపై సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా ఈ రోడ్డుపై ప్రయాణించే వారిని భయాందోళనకు గురిచేసింది. ప్రమాద స్పాట్లో కనిపించిన దృశ్యాలు వెన్నులో వణుకు పుట్టించాయి. ప్రమాద తీవ్రత కాసేపు కళ్లు బైర్లు కమ్మేలా చేసింది. మంచిర్యాల డిపోకు చెందిన రాజధాని బస్సు ముందు వెళ్తోన్న లారీని అతివేగంతో ఢీకొట్టి రోడ్డుపై బోల్తాపడింది. అదే వేగంతో కొద్ది దూరం దూసుకెళ్లింది. బస్సు ఢీకొన్న తీవ్రతకు ముందున్న లారీ డివైడర్ను దాటుకుని రివర్స్ రోడ్లోకి వెళ్లింది. ఆ సమయంలో ఎదురుగా అటువైపు నుంచి వస్తున్న ఓ భారీ కంటైనర్ను ఢీకొట్టింది. అయితే సరిగ్గా అప్పుడే కంటైనర్ను ఓవర్టేక్ చేయబోతున్న క్వాలిస్ వాహనం లారీకి కంటైనర్కు మధ్య ఇరుక్కుపోయింది. ఈ సంఘటనలో మొత్తం 4 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాద ఘటనాస్థలం భీతావహ పరిస్థితిని సృష్టించింది. ఈ దారుణ ఘటనలో 14 మంది మృతి చెందారు. ఆ తర్వాత 4 రోజే కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై మరో ఘోర ప్రమాదం 7 మింగేసింది. హుజూరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వైపు 3 సీట్ నుంచి చివరి సీటు దాకా తునాతునకలయ్యాయి. అటువైపు కూర్చున్న ప్రయాణికులందరూ తీవ్రంగా గాయపడ్డారు. 7 ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటన కూడా ఆ ప్రాంతంలో భయాందోళన కలిగించింది. ప్రమాదం తర్వాత బస్సు తీరు అక్కడి తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. అయితే 4 రోజుల ముందే ఓ ప్రమాదం జరగడం, దానికి ఆర్టీసీ డ్రైవరే ప్రధాన కారకుడన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉండడంతో టీఎస్ఆర్టీసీ చైర్మన్తో పాటు ఆర్టీసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పైగా సంఘటనా స్థలంలో దృశ్యాలను పరిశీలించి లారీ డ్రైవరే ఈ ప్రమాదానికి కారకుడని చెప్పుకొచ్చారు. కానీ తర్వాత ఆ బస్సులో ప్రయాణించిన వాళ్లను కదిలిస్తే బస్సు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ బయటపడింది. చెంజర్ల రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే 7 ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షులు, బస్సులోని ప్రయాణికుల నుంచి ఈ మేరకు సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా వారు డ్రైవర్ నిర్లక్ష్యంపై దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడించారు. వారి వివరాల ప్రకారం వరంగల్ నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు హుజూరాబాద్ దాటిన తర్వాత శంకరపట్నం సమీపంలో ఒక స్కూల్ బస్సును ఢీకొట్టినంత పనిచేసింది. అనంతరం ఒక ఆవు రోడ్డు దాటుతూ ఉండగా దాన్ని తప్పించే ప్రయత్నంలో బస్సు రోడ్డు దిగింది. అదృష్టవశాత్తు అక్కడ కల్వర్టర్ను ఢీకొట్టే ప్రమాదం త్రుటిలో తప్పింది. అయినా డ్రైవర్ నిర్లక్ష్యం వేడలేదంటున్నారు. చెంజర్ల వద్ద ఒక బైక్ను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని అంటున్నారు. ఈ మేరకు ఆర్టీసీ డ్రైవర్ గతంలో చేసిన ప్రమాదాల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. బస్సు డ్రైవర్పై 2014లో, 2017లో సుల్తానాబాద్, హుజూరాబాద్ లో కేసులు నమోదైనట్లు తెలిసింది. ఒకసారి విధుల నుంచి సస్పెండ్ అయినట్లు కూడా వెల్లడైంది. ఈ పరిణామాలు బస్సు ప్రయాణికులను హడలెత్తిస్తున్నాయి. ఆర్టీసీ డ్రైవర్ల అడ్డగోలు డ్రైవింగ్ ఫలితంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇటీవలి రోడ్డు ప్రమాదాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి చర్చకు దారితీస్తున్నాయి? ఆర్టీసీ బస్సులు స్పీడ్ లిమిట్ను దాటేస్తున్నాయా? అలాంటి అవకాశముందా? సుశిక్షితులైన డ్రైవర్లు మా దగ్గరే ఉన్నారంటున్నారు టీఎస్ఆర్టీసీ పెద్దలు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే డ్రైవర్ల నిర్లక్ష్యంపై చర్చ జరుగుతోంది. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న స్పాట్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలో రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాద స్థలం. అక్కడ జరిగిన ప్రమాదానికి కారణాలను విశ్లేషించే క్రమంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాక్సిడెంట్ స్పాట్ కు వెళ్లింది. వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం 14 మంది ప్రాణాలను బలిగొంది. ఈ నెల 26న జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు మొత్తం 14 మంది మరణించినట్లుగా ధృవీకరించడం జరిగింది. దానికి కారణం అసలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యము, బస్సుకు సంబంధించి అతివేగమే కారణమని చెప్పేసి కూడా నిపుణులు నిర్ధారించడం జరిగింది. 26న జరిగినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇంద్రా బస్సు సర్వీసు దాదాపు 80-90 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఇదే స్పాట్లో దాన్ని ఒక లారీని ఓవర్టేక్ చేసే సమయంలో ఆ లారీని ఢీకొనడం జరిగింది. అయితే ఆ లారీ ఏకంగా బస్సు ఢీకొన్న పవర్కి వెళ్ళి ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ప్రాంతంలో ఆ లారీ పడిపోవడం జరిగింది. అయితే అదే లారీ అటువైపు రోడ్డు డివైడర్ను దాటుకుని కుడివైపుకు పడేటటువంటి సమయంలో ఇంకొక లారీ కంటైనర్ కూడా రావడం, కంటైనర్ వచ్చి ఆ లారీని గుద్దుకునేటువంటి సమయంలో దాని వెనకాల ఒక క్వాలిస్ వాహనం ఉంది. క్వాలిస్ వాహనానికి ఈ రెండు వాహనం ఏదైతే కంటైనర్ ఎదురుగా ఉన్నటువంటి వాహనం కనిపించకపోవడంతో ఆ వాహనం అటు పక్కకు పడేటటువంటి సమయంలోనే ఈ క్వాలిస్ వాహనం కూడా దానికి ఢీకొనడం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదంలో దాదాపు 14 మంది మరణించారు. స్పాట్లో 10 మంది మరణించిన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పటివరకు 4 మరణించడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ప్రధానంగా దీంట్లో కనిపిస్తుందని చెప్పేసి నిపుణులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఒకసారి ఇక్కడ ప్రమాదకరమైనటువంటి మలుపు ఒకటి ఉండడం జరిగింది. ఈ మలుపు దగ్గర నుంచి కూడా వాహనాలకు వేగానికి కళ్ళెం వేసేటటువంటి పరిస్థితి లేదు. ఈ మలుపు దగ్గర కూడా వాహనాలు మితిమీరిన వేగంతో రావడం, తర్వాత ఈ స్పాట్లో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ డివైడర్ మలుపు ఎందుకు పెట్టారనేటువంటి కూడా కొంత ఇక్కడ డౌట్కు రావడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ హైవేలో ఇక్కడ యూటర్న్ కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఈ యూటర్న్కు సంబంధించి ఇక్కడ ఎటువంటి ప్రధానంగా మనం చూసినట్లయితే ఇక్కడ యూటర్న్ వల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. మొత్తం మీద చూసినట్లయితే రోడ్డు నిర్మాణంలో ఉన్నటువంటి లోపాలు ప్రధానంగా ఈ రాజీవ్ రహదారి పైన ప్రమాదాలకు కారణమవుతున్న మన బస్సులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. దీంతో గతంలో ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించండి, ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం అంటూ చేస్తున్నటువంటి ప్రకటనలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి తీరుకు చాలా భిన్నంగా ఉందని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రస్తుతానికి ఆర్టీసీ బస్సుల్లో మనం గమనించినట్లయితే ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులకు సంబంధించి 60-65 కిలోమీటర్ల వేగ పరిమితి, అదే సూపర్ లగ్జరీకి సంబంధించి 70-75 కిలోమీటర్ల వేగ పరిమితిని విధించడం జరిగింది. అదే ఇంద్రా బస్సులు 80-90, గరుడ సర్వీసులకు వచ్చేసరికి 100-110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా వాటి యొక్క వేగాన్ని నియంత్రించడం జరిగింది. అయితే అతను ఇక్కడ టర్నింగ్ తీసుకునేటువంటి ఇటువంటి సమయంలో కూడా ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ డ్రైవర్లు వ్యవహరించేటటువంటి నిర్లక్ష్యం కూడా ఒక్కోసారి ప్రమాదానికి కారణమవుతుంది. ఈ జాతీయ రహదారిలో అతను వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటి తీరు కూడా కొంత ప్రమాదానికి కారణమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద చూసినట్లయితే జాతీయ రహదారులపైన డ్రైవర్ల నిర్లక్ష్యం, అందులో ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. మొత్తం మీద చూసినట్లయితే రహదారి విస్తరణ చేసినటువంటి సమయంలో రహదారిని సరిగా నిర్మించకపోవడంతో కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటే, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు ఏదైతే మంచిర్యాల డిపోకు సంబంధించి ఇంద్రా బస్సు డ్రైవర్ ఉన్నాడో అతను మితిమీరిన వేగంతో వెళ్ళి ఆ బస్సును కంట్రోల్ చేయలేక దాని ముందున్నటువంటి వాహనాన్ని ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్లో 10 మంది చనిపోవడం జరిగింది, మరొక 4 చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. అయితే ఈ వేగాన్ని ఆర్టీసీ బస్సుల వేగాన్ని మునుపట్లా నియంత్రించి ఆర్టీసీ బస్సుల ప్రయాణం సురక్షితమైనటువంటి భావన కలిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ కొంత కోరడం జరుగుతుంది. ఇదేమో కరీంనగర్ జిల్లా చెంజర్ల వరంగల్ ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగిన స్థలం. ఇక్కడ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని మొదటగా భావించిన ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం కూడా అంతే ఉంది అంటున్నారు ప్రయాణికులు. 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా చెంజర్ల వద్ద జరిగినటువంటి ఆర్టీసీ బస్సు లారీ ప్రమాద ఘటన జరిగినటువంటి ప్రదేశం వద్ద మనం ఉన్నాం. ఈ ప్రదేశంలో
అసలు ఎలాంటి యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, అంత ప్రాణ నష్టం జరగడానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఇప్పుడు ఇక్కడికి స్పాట్ మీదకి వచ్చాము. ఆ రోజు జరిగినటువంటి ఘోర ప్రమాదంలో మనం చూసినట్టయితే మరొక 20 నిమిషాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రానికి, కరీంనగర్ బస్ డిపోకు చేరుకుంటుంది బస్సు. అది వరంగల్ జిల్లా నుంచి కరీంనగర్ వైపు ఆర్టీసీ బస్సు వస్తుంది, హుజూరాబాద్ డిపోకు చెందినటువంటి ఆర్టీసీ బస్సు. అలాగే లారీ రాజస్థాన్కి చెందినటువంటి లారీ ఇటు కరీంనగర్ వైపు నుంచి ఇటు వస్తుంది. ఇప్పుడైతే లారీ ఒక లారీని, ముందొస్తున్న లారీని ఓవర్టేక్ చేస్తూ, అలాగే ఒక బైక్ను, ఒక సైకిల్ను ఓవర్టేక్ చేస్తూ ఈ ఆపోజిట్గా వస్తున్నటువంటి బస్సును ఢీకొన్నారు అని చెప్పేసి ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్నారు. మరోవైపు విమర్శలు కూడా ఆర్టీసీ డ్రైవర్ వైపు కూడా కొంతమంది వేలెత్తి చూపుతున్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కూడా ఆర్టీసీ డ్రైవర్ తప్పిదామని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవరు హుజూరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో ఒక 2 ప్రమాదాలను తప్పించుకొని 3వ ప్రమాదం జరిగిందని మనకు ప్రాథమికంగా కొంచెం సమాచారం అందుతుంది. స్పాట్లోనే మనతో పాటు ఆర్టీసీ విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారు, సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నారు, అలాగే కరీంనగర్ జోన్కు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా మనతో ఉన్నారు, అలాగే హుజూరాబాద్ డిపోకు చెందినటువంటి డిఎం గారు కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు వీరితో మనం మాట్లాడదాం. సార్, మీరు చెప్పండి, ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు ఈ ఆర్టీసీ తరఫున ఆర్టీసీ డ్రైవర్ తప్పిదామని అంటున్నారు. ఇక్కడ మనం లొకేషన్లో చూస్తున్నాం, మీరు ఈ లొకేషన్ అసలు ఏం అబ్జర్వ్ చేశారు? ఈ లొకేషన్లో లారీ యొక్క స్కిడ్ మార్క్స్ ఉన్నాయి. ఆ స్కిడ్ మార్క్స్ బట్టి మనం అవగాహన ఏమొస్తుందంటే ది ఫాల్ట్ ఈస్ లైస్ విత్ ది లారీ డ్రైవర్ అని. ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఆర్టీసీ డ్రైవర్కు తప్పిదనం లేదు అని మేము అనుకుంటున్నాం. అందుగురించే ఇక్కడ ఐ విట్నెస్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇంజూర్డ్ విల్ బి ది రైట్ పర్సన్ బికాస్ దే ఆర్ ది పర్సన్స్ హు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ది బస్. దే విల్ బి ది ఇన్ ఏ కరెక్ట్ పొజిషన్ టు టెల్ హూ ఈజ్ ఎట్ ఫాల్ట్. వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత విల్ కన్క్లూడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఓకే సార్, అంటే మీరు స్పాట్లో ఏం అబ్జర్వ్ చేశారు? మా స్పాట్లో ఇక్కడ లారీ స్కిడ్ మార్క్స్, ఇది రెండు గీతాలు కూడా ఈ సెమీ సర్క్యులర్ అన్నది లారీ స్కిడ్ మార్క్స్ డైరెక్ట్ అక్కడ దాకా ఉన్నాయి. అండ్ అది ఒక పోల్ను కూడా ఇరగొట్టింది మీరు అక్కడ చూస్తే లారీ. సో అతని కంట్రోల్లో లారీ లేదు అన్నది మాత్రం మాకు అర్థమవుతుంది ఈ స్కిడ్ మార్క్స్ బట్టి చూస్తుంటే. చెప్పండి, ఇప్పుడు మీరు స్థానికులతో మాట్లాడారు, స్థానికులు ఏమంటున్నారు, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? స్థానికులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే లారీ వంకలు వంకలు వస్తున్నది దూరం నుంచి, మరి వాడు తాగిండా, మరి ఏం చేసి నిద్రపోయిండా తెలియదు. కానీ బస్సు వచ్చి లెఫ్ట్ సైడ్లో వస్తుంటే బస్సుకి వచ్చి డ్రైవర్ వెనక రెండో సీట్ల నుంచి గుద్దుకుంటూ పోయి క్రాస్కి వెళ్ళిపోయి అక్కడ పోయి ఆగిపోయాడు, మన టైర్లు అన్నీ ఇరిగిపోయినాయి. ఇందులో ఆర్టీసీ డ్రైవర్ ఏం పొరపడలేదని వీళ్ళందరూ చెప్తారు. ఈ అన్న చెప్తారు, వీళ్ళందరూ చూసిన వాళ్ళంతా చెప్తున్నారు. మీ ఇన్వెస్టిగేషన్ ఇంకెన్ని రోజులు పట్టు? కంప్లీట్ కావాలి ఇంకా మాది, అంటే మాది మా డ్రైవర్ మీద ఇన్వెస్టిగేషన్, మీది మన మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ కాదు, డ్రైవర్ మీద ఇన్వెస్టిగేషన్. ఇది ఎంత డ్రైవర్ పొరపాటు డిపార్ట్మెంటల్ డిపార్ట్మెంటల్ పరంగా ఆర్టీసీ డ్రైవర్ మీద చర్య తీసుకున్నా వద్దా దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. ఇక్కడ మనం ఇంకా చూడొచ్చు, ఇప్పుడు లారీ ఏ యాంగిల్ వచ్చిందనేది, అటువైపు నుంచి కరీంనగర్ నుంచి వస్తున్నటువంటి లారీ అంటే కంప్లీట్ గా రైట్ సైడ్ తిరిగింది అనడానికి మనం ఈ గుర్తులు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ రోడ్డు పైన ఉన్నాము. వీళ్ళు చెప్తున్నారు లారీ టైర్లు, ఇప్పుడు ఈ మార్క్ చూడొచ్చు మనం, ఇప్పుడు ఇక్కడ మార్క్, ఇక్కడ స్కూడైలు ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే ఇట్లా ఇలా ఇలా ఇక్కడ నుంచి ఈ మార్క్ మనం, ఈ టైర్లు ఇవి, ఈ టైర్లకు సంబంధించినటువంటి గుర్తులు ఇవి. అంటే కంప్లీట్ అటు లెఫ్ట్ సైడ్ నుంచి కంప్లీట్ లారీ రైట్ సైడ్కి వచ్చింది, ఈ రైట్ సైడ్ నుంచి ఇక్కడ ఇక్కడ స్పాట్లో ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఆ వెంటనే మళ్ళీ ఈ లెఫ్ట్కు లెఫ్ట్కి వెళ్ళిపోయింది లారీ. ఈ టైర్ గుర్తులు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఈ కంప్లీట్గా ఇవంతా లారీ టైర్ల గుర్తులు. ఇది మెయిన్ రోడ్డు పైన అక్కడ చూడొచ్చు మనం, ఆ చివరిలో లారీ ఎక్కడికి వెళ్ళింది, అక్కడ లారీ ఇంకా స్పాట్లోనే ఉంది, అది రాజస్థాన్కి సంబంధించిన లారీ కావడం వల్ల కాస్త లీగల్కి సంబంధించి ఆడ పెండింగ్ ప్రాసెస్ కేసు ప్రాసెస్లో ఉండడంతో లారీని ఇంకా స్పాట్లోనే ఉంచారు పోలీసులు. మొత్తానికైతే ఈ ఆర్టీసీ తప్పిదం ఉంది, ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం ఉందని కొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. పోలీసులు అక్కడ ఇంజూర్డ్ అయినటువంటి వారిని, బస్సులో ఉన్నటువంటి వారితో ఎంక్వైరీ చేశారు. అలాగే కొంత అతని పాత రికార్డు కూడా, డ్రైవర్ పాత రికార్డు కూడా చూస్తే పోలీస్ డ్రైవర్ తప్పిదం అనేది పోలీసుల వైపు నుంచి వస్తుంది. అలాగే ఇక్కడ స్థానికులు ఆర్టీసీ వైపు నుంచి కనుక మనం విచారిస్తే, సో ఆ లారీ డ్రైవర్ మేజర్ తప్పుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన చెంజర్ల గ్రామం నుండి విడుదల సంపత్ కుమార్తో వెంకట్, ఏబినాంధ్రజ్యోతి, కరీంనగర్ జిల్లా. అయితే చెంజర్ల ప్రమాదంపై వినిపిస్తున్న భిన్న వాదనల నేపథ్యంలో
డ్రైవర్ గత ట్రాక్ రికార్డు వెలికి తీస్తున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అసలు పొరపాటు ఎవరిది? యాక్సిడెంట్ ప్రమాదం ఇంత తీవ్ర స్థాయిలో జరగడానికి గల ప్రమాదం ఇటు లారీ డ్రైవర్దా లేదా ఆర్టీసీ బస్ డ్రైవర్దా అనే విషయంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అలాగే కరీంనగర్ రూరల్ ఏసీపీ ఉషారాణి గారు ఆ రోజు నుంచి, ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు ఆమె ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటూ ఆ విధులు చూస్తున్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి ప్రమాదం అంటే అది ఎంత ఏ స్థాయిలో ఎంత భయంకరంగా ఉందని మనం చూసాం. సో స్థానికులు కొంతమంది లారీ డ్రైవర్ తప్పిదామంటున్నారు. అక్కడ బస్సులో ప్రయాణం చేసిన వారు మాత్రం ఆర్టీసీ డ్రైవర్ తప్పిదామన్నట్టుగా చెప్తున్నారు. అసలు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు మీరు మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదు? ఇప్పటి వరకు మేము చేస్తున్నటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో హాఫ్ ఆఫ్ ద ఇద్దరిది తప్పు ఉన్నదేమో అనుకున్నాము. బట్ కానీ ఇంకా మేము ఆ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ ఉంటే ఎవరు తప్పదు అనేది తెలుస్తూ ఉన్నది. ఇప్పుడిప్పుడే మేమైతే ఇద్దరి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇద్దరిది ఓవర్ స్పీడ్తో పోవడం వల్ల తప్పు జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాము. ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరెవరి ద్వారా చేస్తున్నారు, ఎవరెవరిని మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులది, అదేవిధంగా బస్సులో ఉన్నటువంటి ఇంజూర్డ్ పర్సన్స్ది, ఇంకా ఆ ప్లేస్లో ఆ నియర్ బై ఉన్నటువంటి ఆ టూ వీలర్స్ మీద ఉన్నటువంటి వెహికల్స్లో బాధితులు వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి స్కిడ్ మార్క్స్, ఆ మెజర్మెంట్స్, ముఖ్యంగా రోడ్డు ఏ యాంగిల్లో వెహికల్ వెళ్ళి ఉండొచ్చు, ఏ యాంగిల్లో ఏది ఉండొచ్చు అనేది ఎవ్రీథింగ్ కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఆర్టీసీ డ్రైవర్ గతంలో కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. అంటే గతంలో ఆయన పైన కేసులు కూడా ఉన్నాయి, నిర్లక్ష్య డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణమయ్యారని కొంచెం తెలిసింది. అలాగే మొన్న ఆ రోజున ప్రయాణం చేసే సందర్భంలో కూడా హుజూరాబాద్ నుంచి ఈ ప్రమాద స్థలికి చేరుకున్న క్రమంలో కూడా వరుస ఒక రెండు యాక్సిడెంట్లు మిస్ అయ్యాయి అని కాస్త సమాచారం వస్తుంది మేడం. మీకు ఏమైనా వచ్చింది? మా నోటీస్లో కూడా ఉన్నది, బట్ కానీ అది ప్రాపర్గా ఫార్మల్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాక వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది. అలాగే జర్నీ టైంలో కూడా అతను కొంచెం డ్రైవర్ ర్యాష్గా నడిపినట్టుగా, వాళ్ళు కొన్ని ఇట్లా ఫేస్ చేసినట్టుగా కూడా అందులో ఇంజూర్డ్ పర్సన్స్ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్లో భాగంగా. ఇది ఏసీపీ ఉషారాణి గారు చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంది, అంటే రెండు వైపుల నుంచి తప్పిదం కనబడుతుంది. ఆర్టీసీ డ్రైవర్ వైపు నుంచి కూడా కాస్త మిస్టేక్స్ కనబడుతుంది. బస్సులో ఉన్నటువంటి విక్టిమ్స్ని విచారిస్తే ఆర్టీసీ డ్రైవర్ తప్పిదం కనబడుతుంది అనే ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టుగా చెప్తున్నారు. సంపత్ కుమార్తో వెంకట్, రేవినాథరెడ్డి, కరీంనగర్ జిల్లా. ఆర్టీసీ బస్సులకు స్పీడ్ లిమిట్ ఉంటుందని డ్రైవర్లు చెబుతున్నారు. బయట ప్రచారం జరుగుతున్నట్లు బస్సులు నిర్ణీత స్పీడ్ను మించి దూసుకు వెళ్లలేవని చెబుతున్నారు. షెడ్లోనే బస్సులకు స్పీడ్ లాక్ చేస్తారని అంటున్నారు. ఆర్టీసీ బస్సు అనేది టాటా బండ్లు 70కి లాక్ చేస్తారు సార్. కంపెనీ వాళ్ళు 120 అని పెడతారు, కానీ ఇక్కడ మాకు డిపోలోకి వచ్చిన తర్వాత 70కి లాక్ చేస్తారు. అదే లీలన్ బండ్ అయితే 75 ఉంటుంది. లోడ్ ఎత్తుగడ్డ వచ్చినప్పుడు 60కి వస్తుంది, మళ్ళీ మామూలుగా 75 పోతూ ఉంటుంది. ప్యాసింజర్ ఉన్నా కానీ లేకున్నా లెవెల్లో అంతే పోతూ ఉంటుంది. ఈ ఆర్డినరీ బస్సు అయితే 60 ఉంటుంది. అది అట్లా ముందు ఎక్స్ప్రెస్లకు దానికి 60 ఉంటుండే, కొత్త బస్సులు వచ్చి నుంచి 75 లీలండ్కు, టాటా బండి అయితే 70 పెడుతున్నాం. కంపెనీ వాళ్ళు పెడుతున్నాం నాకు ఆ రకంగా 60 తీసేసారు, 75 పెడుతున్నాను. ఇప్పుడు ఏసీ బస్సు అయితే, ఇంద్రా బస్సు అయితే 85-90 పోతుంది. ఇక గరడాలు అవి అయితే ఎక్కువ పోతాయి, ఇక 120 అట్లా పోతుంటాయి. దీనికి మీటరు 120 వరకు ఉంటుంది కానీ లాక్ చేస్తారు. మొత్తం కంప్లీట్ లిమిట్ 120 స్పీడ్ వచ్చేసి, కానీ దీని స్పీడ్ వచ్చి 50-55 వెళ్తుంది. ఇక ఆర్డినరీ సర్వీస్ కాబట్టి 55 వెళ్తుంది. మైలేజ్ రావడానికి స్పీడ్ లాక్ చేసే వస్తుంది, కంపెనీ నుండే వస్తుంది. డ్రైవర్లు ఇలా చెబుతున్న ఆర్టీసీ బస్సుల వేగాన్ని పరిశీలించే ప్రయత్నం చేసింది ఏబీఎన్. రాజీవ్ రహదారిపై సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ దాకా బస్సులు పరిగెడుతున్న తీరును కెమెరాలో బంధించింది. ఆర్టీసీ బస్సుల మితిమీరిన వేగం ఎంతవరకు ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం జాతీయ రహదారి పైన మేము ప్రయాణం చేస్తున్నాం. మేము ప్రయాణిస్తున్నటువంటి వాహనం దాదాపు 90 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి విషయం ఇదే. దీని ముందే మాకు ఒక ఆర్టీసీ బస్సు, కరీంనగర్ డిపోకు చెందినటువంటి ఇంద్రా బస్, అంటే మేము దాదాపు 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉన్నాం, మా ముందు వెహికల్ ఉంది, దాన్ని ఓవర్టేక్ చేసేందుకు డ్రైవర్ చాలాసార్లు శ్రమించడం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఆ బస్సు ఎక్కడ కూడా సైడ్ ఇచ్చినటువంటి దాఖలా లేవు. ప్రస్తుతం దాని వెనకాలే ఉన్నాం. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆ బస్సు స్పీడ్ లిమిట్ లేదు అన్నటువంటిది స్పష్టమవుతుంది. ఎందుకంటే మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రైవేట్ వాహనం ఏదైతే ఉందో, ఈ సుమో అంటే 4-వీలర్ లైట్ ఎల్ఎవి లైట్ మోటార్ వెహికల్, ఇది 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు
ఈ బస్సుకు ఇప్పుడు ముందు ఉన్నటువంటి బస్సు కూడా అంతే వేగంతో ప్రయాణిస్తున్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అంటే ఆర్టీసీ బస్సులకు సంబంధించి స్పీడ్ లాక్స్ పెట్టాము, స్పీడ్ లిమిట్స్ పెట్టామని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కాదన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే ఆ స్పీడ్ లిమిట్స్లో బస్సును కంట్రోల్ చేయడం అనేటువంటిది ఆర్టీసీ బస్సు డ్రైవర్ల వల్ల కాకపోవడం వల్లే ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నటువంటి విషయం స్పష్టమవుతుంది. అయితే ఇక్కడ చూస్తున్నాం ఎంత డేంజరస్ పరిస్థితి ఉంది. లారీ రోడ్డు పైన ఉన్నటువంటి లారీ ఒకటి, దాన్ని ఓవర్టేక్ చేసేటటువంటి ప్రయత్నం. అయితే దీంట్లో క్లారిటీగా మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆర్టీసీ బస్సులు సైతం ఈ మధ్యకాలంలో మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయన్నటువంటిది స్పష్టమవుతుంది. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులు ఆక్యుపెన్సీ రేషియో పెంచేందుకు గాను దానికి సంబంధించి ఏదైతే స్పీడ్ లిమిట్స్ పరిధిని పెంచడం జరిగింది, వేగ నియంత్రణ అనేటువంటిది లేదన్నటువంటి విషయం దీన్ని బట్టి స్పష్టమవుతుంది. ఏదేమైనా ఆర్టీసీ బస్సు అంటే అందరికి ఇష్టం, సురక్షితమైన ప్రయాణం ఇందులోనే అని జనం ఓ భరోసాగా ఫీల్ అవుతారు. కానీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఆ నమ్మకానికి ప్రయాణికులను దూరం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాక్సిడెంట్ జరగగానే ఒక్క డ్రైవర్నే బాధ్యుని చేయడం కరెక్టేనా? ఈ రెండు ఘోర ప్రమాదాలు పక్కన పెడితే అసలు ప్రధాన రహదారులపై ఎలాంటి పరిస్థితి ఉంది, ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, వాటిపైన ఓ లుక్కేద్దాం. ఒకప్పుడు లారీని చూస్తే భయపడేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సుల డ్రైవింగ్ చూస్తే వణుకు పుడుతుందంటున్నారు జనం. ఆర్టీసీ డ్రైవర్లందరూ కాకుండా కొందరు మాత్రం ప్రధాన రహదారులపై ర్యాష్ డ్రైవింగ్తో ప్రయాణికుల్లో భయం పుట్టిస్తున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. వెనక నుంచి వేగంగా వస్తున్న వాహనాలకు కుడివైపు నుంచి ఓవర్టేక్ చేసుకునేందుకు సైడ్ ఇవ్వాల్సి ఉండగా కొందరు డ్రైవర్లు అస్సలే సైడ్ ఇచ్చే పరిస్థితి ఉండదు. దీంతో వాహనాలు లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఓవర్టేక్ చేయటం నిత్యకృత్యంగా కనిపిస్తుంది. అయితే రోడ్లపై ప్రమాదాలకు ఒక్క ర్యాష్ డ్రైవింగే కారణం కాదు, రోడ్ల నిర్మాణంలో ఇంజనీరింగ్ లోపాలు కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. ప్రధానంగా మూల మలుపులు, కొన్ని ఎత్తు పొలాల దగ్గర రోడ్డు నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవటం కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందంటున్నారు. రహదారుల విస్తరణ తరువాత ప్రధాన రహదారులపై డివైడర్లు ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం వెడల్పున్న రోడ్లే ఉండడంతో అతివేగంతో డ్రైవింగ్ చేయటం సర్వసాధారణంగా మారింది. ఈ క్రమంలో అప్రోచ్ రోడ్ల నుంచి వాహనాలు కానీ జనం కానీ నేరుగా మెయిన్ రోడ్ల మీదకు వస్తూ ఉండడంతో అప్పటికే జెట్ స్పీడ్తో రోడ్డుపై దూసుకు వెళ్తున్న వాహనాల బ్యాలెన్సింగ్ తప్పుతోంది, అదుపు తప్పి ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు గ్రామాలున్న చోట, అప్రోచ్ రోడ్లున్న చోట, మూల మలుపుల వద్ద, ప్రమాదకర ఎత్తు పొల్లాలు ఉన్న దగ్గర హెచ్చరికల బోర్డులు లేకపోవటం కూడా ప్రమాదాలకు ఓ ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతర్రాష్ట జాతీయ రహదారులు వెళ్తున్న మార్గంలో ఉన్న ఊళ్లకు దూరంగా రహదారులను డిజైన్ చేయాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల రహదారులపై అలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ అలా కాకుండా ప్రధాన రహదారులు గ్రామాలను సమీపించగానే ఆ ఊళ్లు దాటే వరకు ఫ్లైఓవర్లు నిర్మిస్తే వాహనాలకు ఇబ్బంది ఉండదు, ప్రమాదాలు కూడా తగ్గుతాయి. కానీ ఆ అంశాన్ని కూడా విస్మరించిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇక రోడ్ల నిర్మాణాల్లో అవసరమైన ప్రమాణాలను పాటించలేదు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు సూర్యాపేట జిల్లా మీదుగా వెళ్లే 65వ నంబర్ జాతీయ రహదారి పైన నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల క్రాసింగ్ల వద్ద, అప్రోచ్ రోడ్లు, ప్రధాన రహదారిని కలిసే చోట ఎలాంటి ప్రమాద సూచికలు లేకపోవడంతో పాటు సర్వీస్ రోడ్లు, ఫ్లైఓవర్లు లేక విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇటీవలి కాలంలోనే ఈ రోడ్డుపై భారీ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇదే రహదారిపై కొన్ని చోట్ల డేంజర్ స్పాట్లున్నాయి, మరికొన్ని చోట్ల జనం రాంగ్ రూట్లోనూ ప్రయాణించడం పరిపాటిగా మారింది. ఈ పరిస్థితులు ప్రమాదాలకు కారణమవుతూ ఉండగా చాలా మంది మృత్యువాత పడుతున్నారు, పదుల సంఖ్యలో ప్రయాణికులు క్షతగాత్రులవుతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా ఉన్న క్రమంలో కనీసం డ్రైవర్లు జాగ్రత్త పడితే విలువైన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉండదన్న సూచనలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. డ్రైవింగ్లో నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకోవడంతో పాటు అప్రమత్తంగా వ్యవహరిస్తే సరిపోతుంది అన్న సలహాలు డ్రైవర్లు పాటించాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు డ్రైవింగ్ తీరుపై నిఘా పెట్టి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే సంస్థకు జనంపై ఉన్న నమ్మకాన్ని భద్రంగా కాపాడుకోవచ్చని అంటున్నారు.